గారు వర్కులు పెడతారా లేకపోతే పెద్ద ఎత్తున్నారు కాకపోతే బయలు పురపాలక సంఘ కార్యాలయంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్, అదేవిధంగా మిగతా కౌన్సిలర్లు, పట్టణ పుర ప్రముఖులు, స్టాఫ్ అందరూ హాజరైన వారందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో వాటిని అనుభవించడానికి ఈరోజు మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న రోజు కాబట్టి మనం ఏదైతే రాజ్యాంగ మహోన్నత ఆశయాలు ఉన్నాయో వాటిని సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పురపాలక సంస్థ ఆధ్వర్యంలో కమిషనర్ అధికారులు మరియు మాజీ కౌన్సిలర్స్, కౌన్సిలర్స్, ఫ్లోర్ లీడర్స్, వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ స్టాఫ్ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. గణతంత్ర దినోత్సవం అనగానే మనకు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు, అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం రచించుకొని అది అమలులోకి తీసుకొచ్చిన రోజు ఈరోజు. ఆ రాజ్యాంగాన్ని మనం నిజంగా ఈరోజు అమల్లోకి వచ్చింది అంటే ఆ రాజ్యాంగాన్ని రాయడానికి చాలామంది కష్టపడ్డారు, అది అమలులో కూడా చాలామందికి మన తెలంగాణ రావడానికి కూడా ఆ రాజ్యాంగమే నిజంగా కారణం. ఎందుకంటే ముందు జాగ్రత్తగా అన్నీ అందులో ఉండడం ద్వారానే ఈరోజు తెలంగాణ రావడానికి కూడా రాజ్యాంగమే కారణం. ఆ రాజ్యాంగాన్ని రాయడానికి
12 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటే దాదాపు 3 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. నిజంగా ప్రపంచంలోనే ఈ మన రాజ్యాంగానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం పేరుగాంచింది. అందులో ఉన్న అంశాలన్నీ కూడా మనం అమలులోకి తెచ్చుకున్న ఈ రోజును దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సంతోషంగా జరుపుకోవాలని, అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.